మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్ చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రాలో రేపటి నుంచి సామాజిక సాధికార బస్సు యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే పార్థ సార్ ఉన్నారు సార్, అంటే ఎలాంటి ఉత్తేజం ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటికొకసారి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అందరి నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించారు, ఇప్పుడు మూడు ప్రాంతాల్లో ఒకేసారి పర్యటించబోతున్నారు, ఎలాంటి మెసేజ్ ప్రజలకు ఇవ్వబోతున్నారు? ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని లక్ష్యంగా చేసుకుని పరిపాలన చేసిందనే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళబోతున్నాం. ప్రజలందరినీ, పేద ప్రజలందరినీ ఏకం చేసి మళ్ళీ జగనన్న పరిపాలన తీసుకురావడానికి మార్గం సుగమం చేస్తాం. అంటే నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీ అంటున్న ముఖ్యమంత్రి వాళ్ళని మోసం చేస్తున్నారు, పథకాల పేరుతో మోసం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు చేసేది ఏమీ లేక, చేసింది ఏమీ లేక, ఇటువంటి మాయ మాటలతో, మోసపూరితమైన మాటలతో ప్రజలు ఇంకా మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏం జరిగింది, ఏమి లబ్ధి చేకూరింది అనే విషయం వాళ్ళు చెప్పే వాళ్ళకంటే కూడా ఆ లబ్ధి పొందిన వాళ్ళకి బాగా తెలుసు. నారా భువనేశ్వరి నిజం గెలవాలని ఒక బస్సు యాత్ర ఆమె కూడా చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు అరెస్ట్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అందరూ ఆశించేది నిజం తెలియాలని. నిజం తెలియొద్దని చెప్పేసి ఏం ప్రయత్నం చేస్తలా, నిజం తెలియాలి. దీంట్లో జరిగిన స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన అవకతవకలన్నీ కూడా ప్రజల మధ్యలోకి రావాలి. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రభుత్వం చేసినటువంటి 4.5 సంవత్సరాలుగా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించబోతున్నారా? తప్పకుండా. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు ఏ విధమైన మేలు జరిగింది, ఎటువంటి సామాజిక న్యాయం జరిగింది, పేదవాళ్ళకి ఏ విధంగా ఆర్థికపరమైన సాధికారత లభించింది, అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించబోతాం. ఫైనల్గా వచ్చే నెల 1వ తారీఖున టీడీపీ జనసేన మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తామని ఒక ప్రచారం జరుగుతుంది, ఎలా చూస్తారు? ఎన్నికలకు వాళ్ళు సిద్ధమైపోయారు. ఏ పార్టీ అయినా సరే మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సిందే, చేసుకొనివ్వండి. వాళ్ళు ఇంతకుముందు 2014లో కూడా రిలీజ్ చేశారు. ఆనాటి మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసింది వాళ్ళకి తెలుసు, ప్రజలకు అందరికీ కూడా తెలుసు. సో వాళ్ళు మేనిఫెస్టోకి ఎటువంటి విలువ ఇస్తారు, వాళ్ళ మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏంటో, లేదా ఆ పార్టీ మేనిఫెస్టోలకు ఇచ్చే విలువ ఏంటో అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మేనిఫెస్టోలు రిలీజ్ చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే జగన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసినటువంటి 4.5 సంవత్సరాలుగా చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నా పథకాలు ప్రజలకు మరోసారి గుర్తు చేయడానికి సామాజిక సాధికారిక బస్సు యాత్రలు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రతి అంటే పథకం అందుకున్న లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా యాత్రలో పాల్గొంటారు, జగన్కి మద్దతు తెలుపుతారని పెన్నులూరు ఎమ్మెల్యే పార్థ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయిషా టీవీ దాడేబెల్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.